పటంచెరు కార్పొరేటర్లో ఉన్న ఓటర్ల మహాశైలకు నా విజ్ఞప్తి ఏందంటే మీ ఇక్కడ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జయమ్మ ఎలాంటి వ్యక్తి అనేది అందరూ కూడా తెలుసు। ఈ ప్రాంతంలో మరి రెండు సార్లు ప్రజాప్రతినిధిగా ఒక ఎంపీటీసీగా రెండు సార్లు ఒకసారి సర్పంచ్ రెండు సార్లు ఎంపీటీసీగా చేసింది। ఇంకోటి ఏంటంటే ఆమె కష్టాలు ఎక్కువ తెలుస్తాయి। ఎట్లా తెలుస్తాయి అంటే ఆమె ఉండేదే స్లమ్। ఇప్పుడు ముగ్గురు ఇంకా మిగతా ఇద్దరు అభ్యర్థులు అంతా కూడా క్లాస్, అదంతా క్లాస్ కావాలా మాస్ కావాలా? దయచేసి ఇది పడంచెరు కార్పొరేట్ ఎన్నికల్లో ఓటేసే ఓటర్లందరికీ కూడా నా యొక్క మనవి, నా విజ్ఞప్తి ఏంటంటే జయమ్మ ఇదే ప్రాంతంలో సర్పంచ్ అయినా బండలగూడకు లేదా రెండుసార్లు ఎంపీటీసీ అయినా ఇల్లునే ఉన్నది, ఆమెకు స్థలంలోనే ఉంది ఆమెది। కానీ ఇప్పుడు అవతల అభ్యర్థుల సంగతి తెలిసిందే కదా, టీఆర్ఎస్ కథ తెలుసు, బీజేపీ కథ తెలుసు। బీజేపీ అయితే మతం అంటది, ఏదో జోష్ చేస్తున్నారు, ఎమోషన్ తెస్తున్నారు, మత రాజకీయాలు చేస్తున్నారు। ఇక టీఆర్ఎస్ చేసేది తక్కువ, చెప్పేది ఎక్కువ ఉంటుంది, విన్నారా? అది టీఆర్ఎస్ కథ తెలుసు। నేను అంటున్నా ఏంటంటే ఒక విషయం చెప్పదలుచుకున్నా, పడంచెరు ఓటర్ మహాశైలకు ప్రజలకు ఏం చేస్తానంటే గత నేను 2004లో శాసనసభ్యునిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా పడంచెరు నుంచే, నేను ఉన్నప్పుడే కదా ఇక్కడ మెయిన్ రోడ్ మీద గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి శాంక్షన్ చేసి కట్టించింది నేనే కదా, మీకు మీ అందరూ కూడా తెలిసిందే కదా। నేనే శంకుస్థాపన చేయించినా, నేనే రాజశేఖర రెడ్డి గారితో ఇనాగ్రేషన్ చేయించినా ఒక గవర్నమెంట్ హాస్పిటల్। అట్లాగే నేషనల్ హైవే ఎక్కడి నుంచి చందానగర్ నుంచి తీసుకుంటే ఎక్కడి దాకా చౌరస్తా దాకా మీ పడంచెరు, అంతేగా శంకర్ అన్న, పడంచెరు దాకా। కాబట్టి ఈ రెండు కూడా కాంగ్రెస్ చేసిందే, బస్ స్టాండ్ కూడా కాంగ్రెస్ చేసిందే। కాంగ్రెస్ అప్పుడు నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేనే కదా, కాబట్టి అది కాంగ్రెస్ చేసిందే। అప్పుడు గవర్నమెంట్ దాఖాలను కూడా కాంగ్రెస్ చేసిందే, మళ్ళా నేషనల్ హైవే కాంగ్రెస్ చేసిందే, అవుటర్ రింగ్ రోడ్డు, ఇట్లా అనేక అభివృద్ధి చేసింది కాంగ్రెస్। ఒక్క మాట చెప్పండి ఎవరు టీఆర్ఎస్ వాళ్ళు గిజ్ చేసామని చెప్పండి। ఇక గల్లీలలో రోడ్లు ఎవడని వేస్తాడా? అదేముంది, అది ఈ గల్లీలలో రోడ్లు వేస్తాడు, గల్లీలలో మోరీలు కట్టుడు, ఇది మామూలుగా గవర్నమెంట్ డ్యూటీ కదా, అది ఎట్లా చేస్తారు? కాబట్టి నేను ఈ ఓటర్ మహాశైలకు పడంచెరులో ఉన్న మా ఓటర్లకు కానీ ప్రజలకు నేను తెలియజేస్తాను, దయచేసి ఈ మీడియా చూస్తున్న వారందరూ కూడా దయచేసి ఆలోచన చేసుకోండి। నేను జిల్లా హెడ్ క్వార్టర్ సంగారెడ్డి ఎమ్మెల్యేగా జయమ్మకు నేను ఫుల్ సపోర్ట్గా ఉంటా। ఎవరు ఈ ప్రాంతంలో అంత పెద్ద తురించులేం లేరు, మమ్మల్ని ఎదుర్కొని మా వాళ్ళ సత్తా చూపేంత తురించులేం లేరు। నేను ఒక్కని సరిపోతా రోడ్డు మీద వచ్చి నిలబడితే వీళ్ళందరికీ, నేను ఒక్కని సరిపోతా। దయచేసి నేను అనేది ఏంటంటే పడంచెరు ప్రాంతం కానీ బండలగూడ కానీ ఈ చుట్టుపక్కల కాలనీస్ కానీ, కాబట్టి ఇప్పుడు సపోజు ఇప్పుడు ఆ కాలనీ ఏంది మనకి కృషి కాలనీ ఓటర్ మహాశైలు కూడా తెలియజేస్తున్నా, ఆ కాలనీ పునాది అంటే దాని పర్మిషన్ ఇప్పించింది నేనే। గుత్తేదాలు బతికిరు, లీడర్లు బతికిరు, అది వేరు సంగతి, అదిగా నేను బతికేలే దాని మీద। కానీ ఒక మంచి కాలనీకి పర్మిషన్ ఇప్పించింది కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు, కాబట్టి ఇలాంటి చరిత్ర కాంగ్రెస్కు ఉన్నది। దయచేసి ఓటర్ మహాశైలకు నేను కోరుతున్నా ఏంటంటే జయమ్మని కాంగ్రెస్ అభ్యర్థిని మీరు పడంచెరుని గెలిపివ్వండి, ఖచ్చితంగా మేము ఆమెకు అండగా నిలబడతాము, ఆమెకు సపోర్ట్గా ఉంటాము, ఆమెకు మీకు ఏ రకంగా పనిచేయాలో ఆ రకమైన సపోర్టు మేము జయమ్మకు కాంగ్రెస్ అభ్యర్థికి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది। ఈ రోజు నుంచి మొదలుకుంటే ఖచ్చితంగా పోలింగ్ అయ్యేంత వరకు పడంచెరు మీద ప్రత్యేక దృష్టి పెడతాము, ప్రత్యేకంగా ఆలోచన చేస్తున్నాం। మేమేం తక్కువ లేము, మేమేదో కేసీఆర్ పైసలు మీరికేం పంపిస్తున్నాడు కదా బీజేపీ, ఇంకో మాట చెప్తున్నా, బీజేపీ ఓటర్ మహాశైలకు ఒకటే ఆలోచన చేయండి, ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు అకౌంట్లు వేస్తున్నాం మోడీ గారు, 6 సంవత్సరాలు అయిపోయింది, రూపాయి రాలే కదా, దానికి జవాబు చెప్పుండే। మాట్లాడితే భాగ్యలక్ష్మి టెంపుల్ అంటారు, అరే వీళ్ళు ఎప్పుడు భాగ్యలక్ష్మి టెంపుల్ కొబ్బరికాయ కొట్టిన వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్లప్పుడు భాగ్యలక్ష్మి టెంపుల్ గుర్తుకొచ్చిందా? వీళ్ళకు ఎలక్షన్లనే గుర్తుకొస్తుందా? टीआरएस मंत्रुलु गानी टीआरएस मंत्रुलु एंदुकु पनिकोस्तारु बै एलक्षन्लु एलक्षन्लु वस्ते प्रचारानिकि वस्तारु गानी पनुलु चेयनिके रारु। नेनु हरीश राव संगते चेप्तुन्ना ఏం చేసిండే హరీష్ రావు పాటించని చెప్పమని చెప్పు. 6 ఏళ్ళ నుంచి జాడు కొట్టు ఏం చేస్తున్నాడు? వచ్చి భయపాలని ఇంటికి వచ్చి పోడే కదా. చెప్పమను హరీష్ రావు, నువ్వు ఏమన్నా పాటించని చేసినావా నేను అడుగుతున్నా. ఇది చేసినా చెప్పు నేను చెప్తా. నేను ఒక దవాఖాన కట్టించినా, ఒక రోడ్ వేయించినా, ఒక ఓఆర్ రోడ్ రాజశేఖర్ రెడ్డి వేయించిండు, ఇది ఒక కాలికి పర్మిషన్ ఇప్పించినా, నువ్వేం చేసావో చెప్పు హరీష్ రావు. బస్ స్టాండ్ కూడా కాంగ్రెస్ కట్టించింది. ఓకే, ఇప్పుడు నందీశ్వర్ రోడ్ బీజేపీలో ఉండొచ్చు, ఓకే ఆయన ఇష్టం. కానీ కట్టించిన పైసా వరది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. కాబట్టి నేను హరీష్ రావుని అడుగుతున్నా, నువ్వు బస్ స్టాండ్ ముంగడికి రోడ్ ఒక్కడేసి చూపెట్టకి కదా. నాకు అసలు రోడ్లు వేసి మేము తగాయించడం. మేము నువ్వు ఒక్క రోడ్కే సినిమా చూపెడితే ఎట్లా? మాకు నేను హరీష్ రావుని అడుగుతున్నా, నువ్వు ఇది చేసిన 6 ఏళ్ళ పడించరికి నేను ఈ బిల్డింగ్ కట్టినా ఇక్కడికి చేసిన చెప్పమని చెప్పండి. ఇలా యూత్ అంతా బీజేపీ యూత్ అనేది కొద్దిగా ఎమోషన్ మతపరంగా రెచ్చగొడుతున్నారు యూత్ని. ఏం తెలుసు పాపం యూత్కి ఇప్పుడు. కాబట్టి వాళ్ళని కొద్దిగా కొంత సెక్షన్ యూత్ని వాడుకుంటున్నారు. వాళ్ళని రాముడను లేకపోతే దురదృష్టం ఏంటంటే రాముడిని దేవుడిగా చూస్తలేరు బీజేపీ వాళ్ళు. రాముని కూడా లీడర్గా చేసి పడేసారు. మా దుస్థితి ఏంటంటే, మా దౌర్భాగ్యం ఏంటంటే రాముని కూడా లీడర్ చేసారు. దుర్మార్గమైన ఆలోచన. హనుమంతుని కూడా వీళ్ళు దేవుడు కాదు ఇప్పుడు, ఆయన కూడా లీడర్ చేసి పడేసారు వీళ్ళు. ఇప్పుడు మేము మొక్కాలనా లేదా దేవుళ్ళని? ఇప్పుడు ఏ దేవుని మొక్కుదామన్నా వీళ్ళు దేవుళ్ళని లీడర్ చేసి పడేస్తున్నారు బీజేపీ వాళ్ళు. అరే ఇదేందా దరిద్రం అలవాటు మీకు? బీజేపీ వాడు ఏమో అది చేస్తాడు, వీళ్ళేమో ఇంట్లో కోసం కథలు చెప్తాడు కేసీఆర్. ఏంది ఇదంతా? కాంగ్రెస్ పవర్ పాలిటిక్స్ చేయదు, పవర్ కోసమే చెయ్యాలంటుంటే ఇవన్నీ చేస్తుంది. కానీ అవసరం లేదు. ప్రజలకు పని చేయదలుచుకున్నాము. మా అభ్యర్థులను గెలిపివ్వండి, మా శక్తి కొలది పబ్లిక్ని ఆదుకుంటాం, పనిచేస్తాం, ట్రై చేస్తాం. ఈరోజు నుంచి నేను పడించరుదే మాట్లాడుతున్నా. పడించరు నియోజకవర్గంలో 3 గెలవడానికి మా శక్తి కొలది మేము ఈ రోజు నుంచి స్టార్ట్. మా అభ్యర్థులు డోర్ టు డోర్ తిరుగుతున్నారు, మేము డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఈ రోజు వరకు. రేపటి నుంచి అందరం రంగ ప్రవేశం చేస్తాము. ఎల్లుండి చాలా పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుంది. ఇక మేమేం చేయాలో మా వంతు మేము చేస్తాం. ఎవరెవరు వస్తారు సార్? నేను చాలా ముందే చెప్పిండి అన్న, ఒక్కరిని పడించడం